వీళ్ళు చేసిన తప్పుల వల్ల నీళ్లు ఇవ్వలేదు దేశ, ఏం పనులు చేయలేదు, పోయి ఫౌండేషన్ వేశారు. జాతికి అంకితం చేశారు, పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశారు. మా కుప్పానికి వస్తే దేశ నాకు కావాల్సిన సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయి ఆ నీళ్లు వదిలిపెట్టి అక్కడ గేట్ కూడా సినిమాలో సెట్టింగ్ మరణి పెట్టారు దేశ. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారు, నీళ్లు ఇంకిపోయినాయి, ఆ నీళ్లే లేవు. ఇప్పుడు నేను అడిగితే మా వాళ్ళు నీళ్లే రావు సార్ అక్కడికి అంటే, ఇప్పుడు ఒకటే చెప్పాం, అంద్రి నీవా వెడల్పు చేస్తున్నాం, దానికి కూడా ఈ సంవత్సరమే పని పూర్తి చేస్తాం, నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ నీళ్లు తీసుకొస్తాం. అక్కడి నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి హంద్రి నేవా కుప్పానికే కాకుండా మడకసరికి తీసుకెళ్తాం. ఎప్పుడూ నేను హామీ ఇచ్చాను, ఏదైతే భైరవాన్ని తిప్ప అదే మారిగా మన సునీతమ్మ గారి కాన్స్టిట్యున్సీలో ఉండే పేరూరు ఈ రెండు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, అవి కూడా పూర్తి చేస్తాం. కడాన అంద్రి నేవాని నేవా వరకు తీసుకుపోతాం అధ్యక్ష, అది కూడా చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. నేను నా ఆలోచన విధానం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం, ప్రతి ఒక్క పొలానికి కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం, మన ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం, మీ ఇంటి దగ్గర కరెంటు చేసుకొని పక్కింటికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం, పక్క ఊరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అంటే నెట్వర్కింగ్ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ వచ్చేసింది. మన పంప్ సెట్లో మనం కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, నీకు అవసరమైతే వాడుకోవచ్చు, మీ ఇంటికి కూడా వాడుకోవచ్చు, అలాంటి పరిస్థితికి వచ్చా, లేకపోతే మిగిలితే నువ్వు అమ్మచ్చు. ఆ పరిస్థితి అక్కడ తీసుకొచ్చాం. రెండోది వాటర్, వాటర్ నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, నీళ్లను పొదుపు చేసుకోగలిగితే, నదుల అనుసంధానం చేయగలిగితే, మారుమూల ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగితే, ఇంకా దిశ ఇండస్ట్రీ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయానికి ఏమాత్రం కొరత ఉండదు. మూడోది అదే సందర్భంలో రోడ్ల అనుసంధానం. ఈరోజు రోడ్లు ఉన్నాయి దిశ, నాకైతే అర్థం కావడం లేదు, ఇంకా పాత్రోల్స్ అనేవి పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఒకటో రెండో అయితే పర్లేదు, కానీ కొన్ని లక్షల గుంతలు పట్టినాయి దిశ. ఐదేళ్ళు గుంతలు తోవడం తప్ప, గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం, ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి మళ్ళీ ఎవరైనా కానీ మన రాష్ట్రానికి ఫెస్టివల్స్కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని